ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సైలెంట్ సినిమాల కాలంలోనే తన సినిమా ప్రయాణం మొదలుపెట్టిన శాంతారాం దర్శకుడే కాక నటుడు, నిర్మాత, స్టూడియో అధినేత కూడా. సావకారి పాష్ అనే సైలెంట్ ఫిల్మ్ తీసిన బాబురావు పెయింటర్కి ఈయన శిష్యుడు. 1927లో వచ్చిన నేతాజీ పాల్కర్ అనే మూకీ చిత్రంతో దర్శకుడిగా మారిన శాంతారాం మరాఠీ భాషలోని తొలి టాకీ చిత్రం అయోధ్యచ రాజాని కూడా తీశాడు. తన కెరీర్ తొలినాళ్లలోనే మిత్రులతో కలిసి ప్రభాత్ ఫిల్మ్ కంపెనీని స్థాపించి సాంఘిక ప్రయోజనాన్ని ఆశిస్తూ సామాజిక స్పృహతో సినిమాలు తీయసాగాడు. అయితే నరబలి గురించి తీసిన అమృత మంథన్, స్త్రీ విముక్తి గురించి తీసిన అమర్జ్యోతి వంటి సినిమాలను ఫోక్లోర్ డ్రామాలుగా మలిచాడు పాపులర్ అప్పీల్ కోసం. ఆ తరువాత తీసిన దునియా నామానే, ఆద్మీ, పడోసీ మొదలైన సాంఘిక చిత్రాలు ఆయనను గొప్ప దర్శకుడిగా నిలబెట్టాయి. దునియా నామానే వైవాహిక వ్యవస్థని స్త్రీల దృక్కోణం నుంచి విశ్లేషిస్తుంది. ఆద్మీలో ఒక సెక్స్ వర్కర్, పోలీస్ కానిస్టేబుల్ మధ్య నడిచే విషాదాంత ప్రేమకథని చాలా చక్కగా చిత్రీకరిస్తాడు శాంతారాం. పడోసీ సినిమాలో హిందూ ముస్లింల ఐక్యత యొక్క ఆవశ్యకతను పరోక్షంగానే సూచిస్తాడు. ఈయన తీసిన డాక్టర్ కోట్నీస్కి అమర్ కహానీ మన దేశంలో సాంఘిక చిత్రాలలో వచ్చిన మొదటి కాంటెంపరీ బయోపిక్. టెక్నికలర్లో 1955లో తీసిన ఝనక్ ఝనక్ పాయల్ బాజేతో మ్యూజికల్స్ లాంటి సినిమాలను తీయడం మొదలుపెట్టాడు శాంతారాం. వీటిలో సంగీతంతో పాటు మంచి సాహిత్యం, నృత్యం, గానం మొదలైన వాటిని ప్రధాన అంశాలుగా చిత్రీకరించేవాడు. ఈ తరహా చిత్రాలు ఆర్థికంగా విజయవంతం అవడంతో పాటు కె విశ్వనాథ్ వంటి ప్రధాన స్రవంతి పాపులర్ సినిమా దర్శకులకి స్ఫూర్తిని కూడా ఇచ్చాయి. అయితే ఇటువంటి సినిమాల మధ్యలో కూడా శాంతారాం దో ఆంఖే బారాహాత్ వంటి సినిమాని బ్లాక్ అండ్ వైట్లో మంచి హ్యూమన్ డ్రామాతో తీసి రక్తి కట్టించాడు. ఆరుగురు కరడగట్టిన ఖైదీలను ఒక జైలర్ కారాగార సంస్కరణలలో భాగంగా వారిని మనుషులుగా తీర్చిదిద్దే ఇతివృత్తంతో తీసిన ఈ సినిమాకి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా ప్రదర్శించబడింది. అలాగే నాటక ప్రయోక్త శ్రీరామ్ లాగుని హిందీ తెరకు తన ద్విభాషా చిత్రం పింజరా ద్వారా పరిచయం చేశాడు. గ్రామీణ ప్రాంతంలోని ఒక ఉపాధ్యాయుడి నైతిక పతనాన్ని ప్రతిబింబించే ఈ సినిమాకి ఎన్నో అవార్డులు వచ్చాయి. చివరిదాకా పాపులర్ ఫిల్మ్ ఫార్మాట్లోనే సినిమాలు తీసిన శాంతారాం టాకీల శైశవ దశలోనే సినిమా మీడియం పరిధిని విస్తృతం చేశాడు తన టెక్నికల్ ఇన్నోవేషన్స్తో. ఎక్స్ట్రీమ్ క్లోజప్స్, టిల్టెడ్ యాంగులర్ కెమెరా షాట్స్, ఎడిటింగ్లో జంప్ కట్స్, అట్మాస్ఫియరిక్ సౌండ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్తో పాటు సింబల్స్ని అర్థవంతంగా కూర్చడం మొదలైన వాటిని 1930లలోనే ప్రవేశపెట్టి పాపులరైజ్ చేశాడు. హిందీ, మరాఠీ భాషలలో 50 ఏళ్లలో ఎన్నో చిత్రాలను తీసిన ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా సహజం. మరణానంతరం ఆయనకి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది భారత ప్రభుత్వం. వస్తు వైవిధ్యంతో పాటు కథాకథన శైలిలో కూడా ఎన్నో టెక్నికల్ ఇన్నోవేషన్స్ చేసిన శాంతారాం రాజారాం వనకుద్రే భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయుడు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.